Hi friends, meer chustunnaru agriculture telugu tech channel. Ee roju manam Redmi 9 Prime mobile nu unboxing cheddam. Idi Redmi 9 Prime mobile. Deenini Amazon Great Indian Festival offer lo isukunanu. Intaku mundu video lo Boya M1 mic ni aithe unboxing chesanu. Aa video ganaka meer chudanatlayite paina right side lo cards lo velestunanu. I symbol kanipistundi. Akkadiki velli chudochu. Idi 4GB RAM 64GB variant. దీన్ ప్రైస్ వచ్చేసి అమెజాన్లో 9999 రూపాయలు ఉంది. హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డ్ యూజ్ చేసి నేను 9500 రూపాయలకు ఈ మొబైల్ తీసుకున్నాను. ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం మొబైల్ ఏ విధంగా ఉందో. బాక్స్ అయితే మనకు చూడడానికి ఈ విధంగా కనిపిస్తుంది. బాక్స్ మీద ఫ్రంట్ సైడ్లో క్వాడ్ కెమెరా అని రాసింది. 5020mAh బ్యాటరీ. ఇది చాలా బిగ్ బ్యాటరీ అని చెప్పొచ్చు. బాక్స్ పైన మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే హైలైట్ చేశారు. ఇది మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్తో వస్తుంది. 13MP AI క్వాడ్ కెమెరా ఉంది. 5020mAh బ్యాటరీ. ఫుల్ హెచ్డి డాచ్ నాట్ డిస్ప్లే. 18MP సెల్ఫీ కెమెరా ఉంది. ఐఆర్ బ్లాస్టర్ ఉంది. ఐఆర్ బ్లాస్టర్ను యూజ్ చేసి టీవీ ఏసీ లాంటివి అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. మనకు బాక్స్ పైన 11999 రూపాయలు అని ఉంది. బాక్స్లో కంటెంట్స్ వచ్చేసి మొబైల్ ఫోన్ ఉంది, అడాప్టర్ ఉంది, యూఎస్బి టైప్ సి కేబుల్ ఉంది, సిమ్ రిజెక్టెడ్ పిన్ ఉంది, యూజర్ గైడ్, వారంటీ కార్డ్, సాఫ్ట్ కేస్ కూడా ఉంది. ఇదే ప్రైస్ రేంజ్లో మనకు పోకో M2 కూడా ఉంది. పోకో M2 రెడ్మీ 9 ప్రైమ్ సేమ్ డిజైన్తో వస్తున్నాయి. ఒకసారి రెడ్మీ 9 ప్రైమ్ మొబైల్ స్పెక్స్ చూడొచ్చు. పోకో M2 స్పెక్స్ ఒకసారి చూడొచ్చు. రెండు సేమే ఉన్నాయి. రెడ్మీ 9 ప్రైమ్ పోకో M2 మధ్యలో డిఫరెన్స్ వచ్చేసి బ్యాటరీ, ర్యామ్. పోకో M2 5000mAh బ్యాటరీ, 6GB ర్యామ్తో వస్తుంది. రెడ్మీ 9 ప్రైమ్ 5020mAh బ్యాటరీ, 4GB ర్యామ్తో వస్తుంది. ఒకసారి బాక్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి కంటెంట్స్ వచ్చాయో. బాక్స్లో ఛార్జర్ ఉంది, ఛార్జింగ్ కేబుల్ ఉంది, ఈ టైప్ సి పోర్ట్తో వస్తుంది. బాక్స్లో మాత్రం మనకు 10W ఛార్జర్ మాత్రమే ఇచ్చారు. 18W ఛార్జర్ ఇస్తే బాగుండేది. ఇంకా చూడొచ్చు బాక్స్లో ఏమి ఉన్నాయో. చూడడానికి మనకు మొబైల్ కనిపిస్తుంది. ఇది కేస్ అనుకుంటా. సిమ్ రిజెక్టెడ్ పిన్ ఉంది. యూజర్ గైడ్ ఉంది. బాక్స్లో మనకి కేస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఒకసారి కేస్ ఓపెన్ చేసి చూద్దాం. కేస్ అయితే పర్లేదు, బాగానే ఉంది. మొబైల్ చూద్దాం. మనకు బాటంలో వచ్చేసి స్పీకర్ ఉంది. మొబైల్ చూడడానికి అయితే చాలా లుక్గా ఉంది. పైన వచ్చేసి ఐఆర్ బ్లాస్టర్ ఉంది. రైట్ సైడ్లో పవర్ ఆన్ బటన్ ఉంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో స్లిమ్ స్లాట్ ఉంది. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. దీంట్లో ఒక మెమరీ కార్డ్, రెండు సిమ్ కార్డ్స్ పెట్టుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. మొబైల్ అయితే చూడడానికి చాలా లుక్గా ఉంది. బ్యాక్ కేస్ వేసాక మొబైల్ ఈ విధంగా ఉంది. ఇది టైప్ సి పోర్ట్తో వస్తుంది. మీరు ఇమేజ్లో చూడవచ్చు. ఫస్ట్ది వచ్చేసి టైప్ ఏ, సెకండ్ది టైప్ బి, థర్డ్ది వచ్చి మైక్రో యూఎస్బి, ఫోర్త్ది వచ్చేసి టైప్ సి పోర్ట్. టైప్ ఏ పోర్ట్ అంటే మనకు ఛార్జింగ్ అడాప్టర్స్కి పెట్టవచ్చు, కంప్యూటర్స్కి పెట్టవచ్చు. టైప్ బి వచ్చేసి మనకు ప్రింటర్స్కి కనెక్ట్ చేయవచ్చు. ఇక మైక్రో యూఎస్బి వచ్చేసి చాలా మొబైల్స్లో చూస్తుంటాం. ఛార్జింగ్ పెట్టేటప్పుడు మనం దీన్ని చూసుకొని పెట్టాలి. టైప్ సి కేబుల్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి చాలా మొబైల్స్కు టైప్ సి కేబుల్ వస్తుంది. టైప్ సి కేబుల్తో ఛార్జింగ్ పెట్టేటప్పుడు మనం చూడనవసరం లేదు. రివర్స్ అయినా పెట్టవచ్చు, ఎలా అయినా ఇన్సర్ట్ చేయవచ్చు. దీంతో డాటా ట్రాన్స్ఫర్ ఫాస్ట్గా చేసుకోవచ్చు. ప్రజెంట్ వస్తున్న చాలా మొబైల్స్ టైప్ సి పోర్ట్తోనే వస్తున్నాయి. ఛార్జింగ్ ఫాస్ట్గా కావాలంటే కూడా ఈ టైప్ సి పోర్ట్ అవసరం. ఓకే, ఒకసారి మొబైల్ స్విచ్ ఆన్ చేసి చూద్దాం. ఇది MIUI 11 ఆండ్రాయిడ్ 10 వర్షన్తో వస్తుంది. లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుందాం.
ఓకే మొబైల్ అయితే సెటప్ అవుతుంది. హోమ్ స్క్రీన్ వచ్చేసి ఈ విధంగా ఉంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. మెమరీ వచ్చేసి అవుట్ ఆఫ్ ది బాక్స్ 64 GBకి 47.12 GB ఫ్రీగా ఉంది. ఒకసారి సిపియు జెడ్ యాప్ ఇన్స్టాల్ చేసి సెన్సార్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ వచ్చేసి August 5, 2020 ఉంది. సెన్సార్స్ వచ్చేసి యాజిలోమీటర్ సెన్సార్ ఉంది, మ్యాగ్నోమీటర్ సెన్సార్ ఉంది, జైరోస్కోపీ సెన్సార్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది, గ్రావిటీ సెన్సార్ ఉంది. సెన్సార్ సేమిక్ సిపియే లేదు, అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ఒకసారి యూట్యూబ్ వీడియోస్ ప్లే చేసి చూద్దాం. ఆడియో క్వాలిటీ వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉందో. ఓకే వీడియో క్వాలిటీ ఆడియో క్వాలిటీ బాగానే ఉంది. ఒకసారి ఫొటోస్ ఎలా వస్తున్నాయో చూద్దాం. ఇవి వచ్చేసి ఫ్రంట్ కెమెరాతో తీసిన శాంపిల్స్, ఇవి బ్యాక్ కెమెరాతో తీసిన శాంపిల్స్. ఇది నార్మల్ ఫోటో, ఇది హెచ్డిఆర్ ఆన్ చేసిన ఫోటో. ఇది వచ్చేసి జూమ్ చేసి తీసిన ఫోటో. ఇది డేలైట్ కండిషన్లో తీసిన ఫోటో. ఇది జూమ్ చేసి తీసిన ఫోటో. పర్లేదు, డీటెయిల్స్ అయితే బాగానే క్యాప్చర్ చేస్తుంది. ఇది లో లైట్ కండిషన్లో తీసిన ఫోటో. ఇవి వచ్చేసి ఈవినింగ్ టైంలో తీసిన ఫొటోస్. ఇది వచ్చేసి నైట్ కండిషన్లో తీసిన ఫోటో. ఒకసారి వీడియో రికార్డింగ్ చేసి చూద్దాం ఏ విధంగా వస్తుందో. ఇది ఫ్రంట్ కెమెరా వీడియో రికార్డింగ్. వీడియో క్వాలిటీ ఏ విధంగా వస్తుందో మీరు చూడవచ్చు. ఇది బ్యాక్ కెమెరాతో తీసిన వీడియో. వీడియో క్వాలిటీ ఎలా ఉందో చూడవచ్చు. ఒకసారి వీడియోను జూమ్ చేసి చూద్దాం. జూమ్ చేస్తే వీడియో కొద్దిగా క్లారిటీ తగ్గుతుంది. జూమ్ చేసి తీసినప్పుడు వీడియో అయితే షేక్ అవుతుంది. వీడియో షేక్ కాకుండా ఉండాలంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండాలి. 10,000 ప్రైస్ రేంజ్లో ఇప్పుడున్న ఏ మొబైల్స్లో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే లేదు. ఇది ఈవినింగ్ టైంలో రికార్డ్ చేసిన వీడియో. బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేశాను. వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉందో చూడవచ్చు. ఇది నైట్ టైంలో రికార్డ్ చేసిన వీడియో. వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉందో చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి.